అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ నెల హైదరాబాద్లో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాంకా వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అందులో ఇవాంకా ప్రేమ వివాహం కూడా ఒకటి. ప్రేమ కోసం ఇవాంకా మతం మారింది. 2005లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా జేడ్ కుష్నర్ను ఇవాంకా ట్రంప్ తొలిసారి కలిసింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. వ్యాపారం, వ్యక్తిగత అభిరుచులు కలవడంతో 3 ఏళ్ల పాటు ఇవాంకా కుష్నర్ డేటింగ్ చేశారు. ఈ విషయం కుష్నర్ తల్లిదండ్రులకు తెలియడంతో సంప్రదాయ యూదులైన వారు ఆ బంధానికి అభ్యంతరం తెలిపారు. దీంతో వారిద్దరూ విడిపోయారు. దీన్ని తెలుసుకున్న ఇవాంకా క్రైస్తవ మతం వదిలి యూదు మతం స్వీకరించి 2009లో కుష్నర్ను వివాహం చేసుకుంది. ఆమె నిర్ణయానికి తండ్రి డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా మద్దతు పలికారు. ప్రస్తుతం ఇవాంకా దంపతులకు 1 కుమార్తె, 2 కుమారులున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్లో ఇవాంకా పర్యటించనున్న వేళ ఆమె డ్రెస్ కోడ్పై కూడా చర్చ సాగుతోంది. ఇవాంకా కోసం పోచంపల్లి పట్టు చీర రెడీ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చే విందులో ఇవాంకా చీరకట్టుతో హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గోల్కొండ సందర్శనకు మాత్రం ఇవాంకా మోడర్న్ డ్రెస్తో వెళ్తారని సమాచారం. ఇటీవల జపాన్లో జరిగిన వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ విమెన్ సదస్సులో ఇవాంకా జపాన్ సంప్రదాయ దుస్తులు ధరించారు. విదేశీ పర్యటనల సమయంలో ఆమె అక్కడి సంప్రదాయ దుస్తులు ధరించడం అదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత్ పర్యటనలోనూ ఇవాంకా మన సంప్రదాయ దుస్తులను ధరిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం తెలంగాణ సర్కారు ఇవాంకా కోసం పట్టుచీరను నేయిస్తోంది.